దక్షిణ అమెరికాలోని ఓ ఆసుపత్రిలో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కలకలం రేపింది. ఓ మహిళా పేషెంట్ చనిపోయిన తర్వాతి రోజు అదే పేషెంట్తో ఆసుపత్రి సిబ్బంది మాట్లాడిన వీడియో అది. అందులో ఆ పేషెంట్ కనిపించట్లేదు. అదే ఆ వీడియోని వైరల్ చేసింది. దయ్యం పేషెంట్ అనే పేరుతో ఈ వీడియో వైరల్ అవుతోంది. బ్యూనస్ ఎయిర్స్లో ఆ ఆసుపత్రి ఉంది. అందులోని సెక్యూరిటీ గార్డ్ ఎవరితో మాట్లాడాడన్నది ఆశ్చర్యకరంగా మారింది. వీడియోని గమనిస్తే ఆసుపత్రి రిసెప్షన్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఇంతలో ఎవరో ఆసుపత్రిలోకి వచ్చినట్లు అతను చూశాడు. వెంటనే తన సీటులోంచి లేచి 4 అడుగులు ముందుకు వేసి ఎవరితోనో మాట్లాడాడు. ఆ తర్వాత డాక్టర్ క్యాబిన్ ఎక్కడ ఉందో చేతితో చూపించాడు. ఆ తర్వాత డాక్టర్ క్యాబిన్ దగ్గరకు వెళ్లేందుకు ఓ చక్రాల కుర్చీని తీసి వచ్చిన వ్యక్తికి ఇస్తున్నట్లు వీడియో ఉంది. ఆ చక్రాల కుర్చీలో కూర్చోమని సెక్యూరిటీ గార్డ్ సూచిస్తున్నాడు. ఈ వీడియోలో ఎక్కడా కూడా రెండో వ్యక్తి కనిపించలేదు. మరి ఆ సెక్యూరిటీ సిబ్బంది ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, అతని దగ్గరకు వచ్చిందెవరు అనేది మిస్టరీగా మారింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, ఆ వచ్చిన వ్యక్తి పేరును ఆ సెక్యూరిటీ గార్డ్ తన రిజిస్టర్లో రాసుకున్నాడు. ఆమె ఓ మహిళ. ఆమె ముందు రోజే అదే ఆసుపత్రిలో చనిపోయింది. మరి చనిపోయిన ఆమె అతని దగ్గరకు ఎలా వచ్చింది అనేది మిస్టరీగా మారింది. ఆసుపత్రిలోని మీడియా రిలేషన్స్ డైరెక్టర్ గుయిలెర్మో గపుయా దీనిపై స్పందించారు. ఆసుపత్రి ఎంట్రన్స్ డోర్కి సమస్య ఉందని, అది 10 గంటల సమయంలో 28 సార్లు ఓపెన్ అయిందని చెప్పారు. ఇందులో ఏ దయ్యమూ లేదని అన్నారు. ఇక సెక్యూరిటీ గార్డ్ అలా ప్రవర్తించడం అనేది జోకే తప్ప నిజం కాదని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారు. అతను మరో కంపెనీకి చెందినవాడని చెబుతున్నారు. మొత్తంగా ఈ వీడియో నెటిజన్లను భయపెడుతోంది. ఇది చూసిన కొంతమంది గార్డ్ ఫ్రాంక్ చేశాడని, ఏ దయ్యమూ లేదని అంటున్నారు. మరికొందరు అతను కొత్తగా వచ్చి ఉంటాడని, అందుకే రిహార్సల్స్ చేస్తున్నాడని అంటున్నారు. రిజిస్టర్లో మహిళ పేరు రాశాడా అన్నది కూడా క్లారిటీ లేదు. మొత్తంగా సోషల్ మీడియాలో ఈ వీడియోపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నిజానిజాలు స్పష్టంగా తెలియకపోయినా చూసేవాళ్లు మాత్రం భయపడుతున్నారు.